సహజ సాగు విస్తరణ కోసం జాతీయ సేంద్రియ పరిశోధన సంస్థ కృషి చేస్తోంది. రకరకాల కార్యక్రమాలు ప్రణాళికలు అమలు చేస్తోంది. సేంద్రియ రైతులకు వరంగా వేస్ట్ డీకంపోజర్ ని పరిచయం చేసిన సంస్థ వివిధ అంశాల్లో శిక్షణ సేంద్రియ సాగుపై శాస్త్రీయ అవగాహన ద్వారా మేలైన పద్ధతులు ఆచరిస్తారనే లక్ష్యంతో పాఠ్య ప్రణాళిక రూపొందించింది. సేంద్రియ సాగు పద్ధతులు, ధృవీకరణ, మార్కెటింగ్, ఎగుమతులు తదితర అంశాలపై మెళకువలో బోధించేందుకు శిక్షణ తరగతులు ప్రారంభించింది. హైదరాబాద్ మేనేజ్ లో నెల రోజుల శిక్షణలో వివిధ జిల్లాలకు చెందిన యువతీ యువకులు పాల్గొంటున్నారు. సాగు లాభసాటిగా లేదని రైతులే కాడి వదిలేస్తున్న ప్రస్తుత తరుణంలో యువత సాగురంగం వైపు మొగ్గు చూపుతోంది. అయితే సాగురంగంపై ఆసక్తి ఉన్నా విధి విధానాలు తెలియక ఎంతోమంది గ్రామీణ యువకులు వెనకడుగు వేస్తున్నారు. అలాంటి వారి కోసం గజియాబాద్ జాతీయ సేంద్రియ పరిశోధన సంస్థ ఎన్సీఓఎఫ్ రాజేందర్ నగర్లోని మేనేజ్ సంస్థ ప్రాంగణంలో సేంద్రియ సేద్యంపై ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. మేనేజ్ ఎన్సీఓఎఫ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ నెల రోజుల సర్టిఫికెట్ కోర్సుల్లో వివిధ ప్రాంతాలకు చెందిన యువ రైతులు, ఔత్సాహికులు, వ్యవసాయ పట్టభద్రులు శిక్షణ పొందుతున్నారు. సేంద్రియ సేద్యం ఎలా చేయాలి, ధృవీకరణ ఎలా పొందాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలేమిటి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నట్లు మేనేజ్ సంస్థ డైరెక్టర్ జనరల్ ఉషారాణి తెలిపారు. ఎవరికైతే ఆర్గానిక్ ఫార్మింగ్ లో నాలెడ్జ్ కావాలి, ఇది సర్టిఫికేట్ కోర్స్ అన్నమాట. సో అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకుని కోర్సు స్టార్ట్ చేశాము. వీళ్ళ యొక్క ఉద్దేశం ఏంటంటే గైడ్ చేయటం రైతులకి. అంటే చాలా మంది ఫార్మర్స్ కి తెలియదు అనమాట. ఆర్గానిక్ అంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది రైతులకి, కానీ దాని మార్కెట్ ఎట్లా చేసుకోవాలి, సర్టిఫికేట్ ఎలా తెచ్చుకోవాలి, ఇప్పుడు గైడ్ లైన్స్ ఏంటి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ఏంటి, ఇలాంటివన్నీ తెలియదు అనమాట. సో వీళ్ళు ఆ విధంగా ఫార్మర్స్ కి చెప్పడానికి అవకాశం ఉంటుంది అనమాట. కన్సల్టెంట్ లాగా వీళ్ళు ఇక్కడ చదువుకున్న వాళ్ళు కొంతమంది జాబ్స్ తెచ్చుకోవచ్చు. అంటే ఎవరైతే ఈ రీజనల్ కౌన్సిల్స్ లో వాళ్ళు కూడా వెతుకుతున్నారు, నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కావాలి, వాళ్ళు రైతులకి శిక్షణ ఇవ్వడానికి కావాలని వాళ్ళు ఆ విధంగా జాబ్ తెచ్చుకోవచ్చు, లేదా ఓన్ కన్సల్టెన్సీ కూడా చేసుకోవచ్చు. ఎన్సీఓఎఫ్ 2012 నుంచి సేంద్రియ వ్యవసాయంపై శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. మొదట్లో ఏడాదికి ఒకటి, ఆ తర్వాత 3 కోర్సులు నిర్వహించిన సంస్థ ఈ ఏడాది 10 కోర్సులు ప్రారంభించింది. శిక్షణలో భాగంగా సేంద్రియ పద్ధతికి అనుగుణంగా నేల సిద్ధం చేయడం దగ్గర నుంచి అగ్రో ఎకాలజీ నిర్వహణ, సర్టిఫికేషన్, పోర్టల్, ఎగుమతి తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తున్నారు. సేంద్రియ ఉత్పత్తుల ధృవీకరణ, మార్కెటింగ్ నైపుణ్యాలపై శిక్షణ ఇస్తూ గ్రామీణ యువతలో సామర్థ్యం పెంపొందిస్తున్నారు. ఇంతవరకు కంప్లీట్ ట్రైనింగ్ కోర్స్ అనేది ఆర్గానిక్ ఫార్మింగ్ పైన ఎక్కడ కూడా లేనటువంటి పరిస్థితి. దీంట్లో సేంద్రియానికి కావాల్సినటువంటి ఇన్పుట్స్ ఏంటివి, వాటిని ఎలా తయారు చేసుకోవాలి, నేలల యొక్క సారం ఎలా పెంచుకోవాలి, మరి అగ్రో ఎకాలజీ మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, తర్వాత సర్టిఫికేషన్ ఎలా చేసుకోవాలి, సర్టిఫికేషన్లో ఉన్నటువంటి స్టాండర్డ్స్ ఏంటి, తర్వాత పోర్టల్ అంటే ఏంటిది, ఎక్స్పోర్ట్ ఎలా చేసుకోవాలి, డొమెస్టిక్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి అనే దానిపైన విస్తృతంగా ఈ ట్రైనింగ్ని కనుక మనం తీసుకున్నట్టయితే 3 రకాలుగా మనం దీన్ని విభజించుకోవచ్చు. లీడ్ లెక్చర్స్ ఉంటాయి, తర్వాత క్లాస్ రూమ్ ట్రైనింగ్స్, తర్వాత ఫీల్డ్ ఎక్స్పీరియన్స్, తర్వాత హ్యాండ్స్ ఆన్ సెషన్. ఇది ఈ 30 రోజుల ట్రైనింగ్ కోర్సులో మనము 20 రోజులు ఈ యొక్క మరి పార్టిసిపెంట్స్ని మేనేజ్లో ఉంచడం జరిగింది, తర్వాత 10 రోజులు కేవీకే జమ్మికుంటలో ఉంచి వాళ్ళను ఫీల్డ్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆర్గానిక్ ఫార్మింగ్ అనే దాని మీద రైతులకు చాలా అపోహలు ఉన్నాయి. ఆ అపోహలను తొలగించాలి అంటే ఆ గ్రామాల లెవెల్లోనే చదువుకున్న వాళ్ళకి శిక్షణ ఇస్తే వాళ్ళు అక్కడ ఉండి బాగా నేర్పుతారనే ఉద్దేశంతో ఈ కోర్సుని మేనేజ్ టేకప్ చేసిందండి. అంటే స్పెషల్గా వాళ్ళని అందులో ఆర్గానిక్ రిలేటెడ్ కనుక శిక్షణ ఇచ్చామనుకోండి, ఆ శిక్షణ రైతులకు అందుబాటులో ఉంటుంది. దానికి ఉన్న బయో ఫర్టిలైజర్స్ కానివ్వండి, పెస్టిసైడ్స్ కానివ్వండి, వర్మి కంపోస్టింగ్ కానీ, అంటే టెక్నికల్గా వాళ్ళు తయారు చేసుకునే శక్తికి తీసుకురావడానికి మేము దీనిలో డిజైన్ చేసాము. మా మెయిన్ ఉద్దేశం విస్తరణ. ఎక్కువ మంది ఇప్పుడు గ్రామాల్లో వీళ్ళ నుంచి ఒక్కొక్కళ్ళకి మేము శిక్షణ ఇచ్చాము. 27,000 మందికి రీచ్ అవుద్దనే ఉద్దేశంతో ఉన్నాం మేము. అపరిమిత రసాయనాల వినియోగంతో భూసారం దెబ్బతినడంతో పాటు పెట్టుబడులు పెరిగి దిగుబడులు తగ్గి రైతులు కుదేలవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సేంద్రియ సేద్యం రైతులకు ప్రత్యామ్నాయ మార్గమని శిక్షణ పొందుతున్న ఔత్సాహిక రైతులు చెబుతున్నారు. సేంద్రియ వ్యవసాయంపై పూర్తిస్థాయి సర్టిఫికేట్ కోర్సు ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత 2 సంవత్సరాల నుంచి నేను వేస్ట్ డీకంపోజర్ని ఉపయోగించి అట్ ద సేమ్ టైమ్ జీవామృతం, ఘనామృతం ఉపయోగించి పంటలు పండిస్తున్నాను, హార్టికల్చర్ పండిస్తున్నాను, అగ్రికల్చర్ పండిస్తున్నాను. అయితే మనకి ఎన్సీఓఎఫ్ నుంచి ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారని చెప్పేసి తెలుసుకుని ఇక్కడ ట్రైనింగ్కు వచ్చాను. మనం ఈ పంటలు పండిస్తున్నాం, ఆ పంటలకు సరైన గిట్టుబాటు ధరని ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాం, అట్ ద సేమ్ టైం ఆ పంటలు పండించడానికి ఇబ్బందులు గ్రౌండ్ లెవెల్లో ఎలా ఎదుర్కొంటున్నారు దాని గురించి, ఇంకపోతే మనం మార్కెట్ చేసుకోలేకపోవడానికి కారణం మిడిల్ మ్యాన్ మన దగ్గర నుంచి ఎక్కువ వాళ్ళు ప్రాఫిట్ తీసుకొని పండించిన వాళ్ళకి తక్కువ రేట్లు రావడానికి గల కారణాలు, అవి మనం వాటిని ఎలా రిజాల్వ్ చేసుకోవాలి అనే దాని గురించి పూర్తిగా క్లారిటీగా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.
నాకు ఈ ప్రోగ్రామ్కి ఈ కోర్స్ రానంత వరకు నాకు ఆర్గానిక్ అండ్ ఫార్మింగే నాకు నాలెడ్జ్ లేదు. అందులో ఆర్గానిక్ ఫార్మింగ్ అసలు నాలెడ్జ్ లేదు. కానీ ఈ ప్రోగ్రామ్కి రావడం వల్ల అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ ఏ విధంగా చేయొచ్చు, ఎలా చేస్తే బాగుంటుంది అనే అంశాల మీద నేను తెలుసుకోవడం జరిగింది. ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిన తర్వాత ఏ విధంగా దాన్ని మార్కెట్ చేసుకోవాలి, ఏ విధంగా సర్టిఫికేషన్ తెచ్చుకోవాలి, సర్టిఫికేషన్ రావాల్సిన పద్ధతులు ఏంటి, ఏవే ఉన్నాయి, గవర్నమెంట్వి ఏ ఉన్నాయి, థర్డ్ పార్టీ ఏ ఉన్నాయి, ఈ విషయాల మీద తెలుసుకోవడం జరిగిందండి. ఇక్కడ చూసినా కూడా ఏ ప్రోడక్ట్ చూసినా వితౌట్ కెమికల్ ఒక ఏ ప్రోడక్ట్ రావట్లేదు. సో నేనేమనుకున్నా అంటే అట్లీస్ట్ మా ఫ్యామిలీ వర్క్ అయినా ఫస్ట్ వితౌట్ కెమికల్ ఫుడ్ నేను పండించాలి అనుకున్నాను. దానికోసమే ఆర్గానిక్ ఫార్మింగ్ రావడం జరిగిందండి. సేంద్రియ వ్యవసాయంలో కీలకమైన కాలుష్య నియంత్రణ, నేల నీటి సంరక్షణ, తక్కువ పెట్టుబడితో అధిక పంట లాభాలు సాధించడంపై గ్రామీణ యువతకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తున్నారు. శిక్షణ తరగతుల ద్వారా జీవామృతం, బ్రహ్మాస్త్రం, ఫర్మీ కంపోస్టు తయారీ విధానాల గురించి పూర్తి స్థాయిలో తెలుసుకున్నట్లు ఔత్సాహిక రైతులు చెబుతున్నారు. Training program is very useful because many of my clients are fruit exporters, fruit processors and vegetable cultivators. They want to enter into organic. They are looking for third party certification. It seems very costly and laborious process. They want a cheaper solution. So for to help them, I use this opportunity to learn PGS, its method, process, documentation. So it is really compared to third party, it's cheaper and easier, very transparent. అది ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ముందు ఏమనుకున్నానంటే ఉత కెమికల్ ఫెర్టిలైజర్ అవాయిడ్ చేయడం అనుకున్నా. అట్లా కాదు, ఇది ఉంది మైక్రో ఆర్గానిజమ్స్, సాయిల్ ఎట్లా డెవలప్ చేసుకోవడం, సాయిల్ నుంచి ఎట్లా న్యూట్రియన్ ప్లాంట్ తీసుకుంటుంది, వాటర్ యూస్ ఎఫిషియన్సీ అంటే నీళ్ళు ఎట్లా యూటిలైజ్ చేయడం క్రాప్, అవన్నీ నేర్చుకున్నాం. చాలా ఫార్మర్స్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు, వాళ్ళ ప్రొడ్యూస్ ఎక్కడ అమ్ముకోవడం తెలియట్లేదు వాళ్ళకు. అందుకే నేనేం చేస్తాను అనుకుంటే ఎంటర్ప్రెన్యూర్ కావాలనుకుంటున్నాను. ఆర్గానిక్గా మంచి క్వాలిటీతో ఎట్లా పండించాలి, స్పైసెస్ ట్రాపికల్ స్పైసెస్ ప్రత్యేకించి ఈ మిర్చిలో అప్లాటాక్సిన్స్ ఎక్కువగా ఉన్నాయి, కెమికల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇలాంటి స్పైసెస్ని ఎలా క్వాలిటీతో పండించాలి అనే దాని మీద నేను ఆలోచన చేస్తున్న తరుణంలో నాకు ఈ అవకాశం వచ్చింది. ట్రైనింగ్ చాలా బాగుంది, ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అలా అసలు ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంది, ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎందుకు చేయాలి, ఆర్గానిక్ ఫార్మింగ్ వల్ల వచ్చే ఉపయోగాలు ఏమున్నాయి, అదేవిధంగా పీజీఎస్ సర్టిఫికేషన్ ఎట్లా, ఆర్గానిక్ ఫార్మింగ్ గుర్తించడం ఎట్లా, ఇనే విషయాలన్నీ కూడా మేము తెలుసుకుంటూ ఉన్నాం. వ్యవసాయ కుటుంబాల్లో జన్మించినప్పటికీ చాలా మందికి సాగుపై అవగాహన లేక ఇతర రంగాల్లో స్థిరపడుతున్నారు. అయితే ఈ శిక్షణ ద్వారా సేంద్రియ వ్యవసాయం, సర్టిఫికేషన్, మార్కెటింగ్ పై పట్టు దొరికిందని శిక్షణకు హాజరైన వారు అభిప్రాయపడుతున్నారు. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే ఏంటో తెలుసుకుందామని ఈ సర్టిఫికేట్ కోర్స్కి వచ్చాను. దీని తర్వాత సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మా పేరెంట్స్ ల్యాండ్ ఉంది, వాళ్ళు ఫార్మింగ్ చేస్తున్నారు, ఆ ఫార్మింగ్ని ఆర్గానిక్ ఫార్మింగ్గా మార్చాలని నేను ట్రై చేస్తాను ముందు. ఆ తర్వాత ఫ్యూచర్లో ఒక సొంత ఎంటర్ప్రైజ్ చేసి ఈ సర్టిఫికేషన్ సిస్టమ్ అని కొంతమంది వేరే ఫార్మర్స్కి చెప్పాలని అనుకుని ఇక్కడికి వచ్చాను నేర్చుకోవడానికి. ట్రెడిషనల్ మెథడ్స్ అన్నీ ఏముంటాయి ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నాము. ఇప్పుడు పెస్టిసైడ్స్ కెమికల్ ఫార్మింగ్ చేయడం వల్ల వచ్చిన డిసడ్వాంటేజెస్ ఏంటో తెలుసుకున్నాం. దానివల్ల మా ఫ్యామిలీ కాకుండా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి కూడా చెప్పి వాళ్ళకి నాలెడ్జ్ పెంచాలని అనుకుంటున్నాను. మొక్కలు వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ ఉంది కానీ బేసిక్ నాలెడ్జ్ లేదు. ఇంట్లో నాలుగు మొక్కలు పెంచుకోవటం వేరు, అది ఫుల్ ప్రెజర్గా ఒక ప్రొఫెషన్ లాగా తీసుకోవటం వేరు. సో ఆ టైంలోనే ఇది యాడ్ పడింది. సో నాకు ఇది మంచి అవకాశంగా భావించి నేను కంప్లీట్గా నేర్చుకోవటానికి నాకు ఇది ప్లాట్ఫామ్గా ఉపయోగపడింది. సో ఇక్కడికి వచ్చాక అన్ని అంటే నేను ఇవి మాత్రమే నేర్చుకోగలమేమో అని ఒక ఎక్స్పెక్టేషన్స్తో రావడం, ఇక్కడ అంతకు మించి నాకు ఇన్ఫర్మేషన్ దొరకడం అనేది నాకు చాలా హెల్ప్ అయింది. అంటే ముందు సాయిల్ దగ్గర నుంచి, సాయిల్ ప్రిపరేషన్ దగ్గర నుంచి, యానిమల్ హస్బెండరీ అవన్నీ ఎలా మనం డెవలప్ చేసుకోవాలి, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కూడా ఎలా చేసుకోవాలి అనేది ఇవన్నీ కలిపి ఒకే అంశము అని నేను నేర్చుకున్నానండి. సేంద్రియ సహజ వ్యవసాయంపై శిక్షణ తర్వాత ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించేందుకు జాతీయ సేంద్రియ పరిశోధన సంస్థ సన్నాహాలు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ప్రాంతీయ ధృవీకరణ సంస్థల్లో తగిన వేతనంతో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది.